వెల్కమ్ టు ఉద్వి ఫుడ్ అండ్ ఆర్ట్స్. మీరు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మనం వినాయకుడికి నైవేద్యంగా పెట్టుకునే బియ్యపు నూక ఉండ్రాళ్ళని సింపుల్గా మరియు తక్కువ సమయంలో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఉండ్రాళ్ళని తయారు చేసుకోవడానికి బియ్యం నూక ఒక కప్పు తీసుకోవాలి. బియ్యం నూక మార్కెట్లో దొరికేదైనా తీసుకోవచ్చు, లేదంటే ఇంట్లో తయారు చేసుకోవచ్చు. బియ్యం నూకని తయారు చేసుకోవడానికి బియ్యాన్ని ఒక పూట నానబెట్టుకుని పూర్తిగా ఆరబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని పల్స్ ఇస్తూ మిక్సీ పట్టుకోవాలి. జల్లెడుతూ జల్లించినట్టయితే పిండి సెపరేట్ అయిపోయి బియ్యం నూక రెడీ అయిపోతుంది. ఈ కప్పుతో ఒక కప్పు బియ్యపు నూకని తీసుకున్నాను. మెజర్మెంట్కి ఈ కప్పుని ఉపయోగిస్తున్నాను. ముందుగా ప్యాన్లో ఒక కప్పు బియ్యపు నూకకి 2 1/2 కప్పుల నీళ్ళని తీసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఉప్పును వేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. కడిగి 1/2 గంట పాటు నానబెట్టుకున్న పచ్చెనగపప్పు 1/2 కప్పును వేసుకోవాలి. 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. పప్పు మరీ మెత్తగా ఉడకకూడదు, కొంచెం పలుకుగా ఉండాలి. చేతితో నలిపితే ఈజీగా బ్రేక్ అయిపోయే విధంగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత బియ్యం నూకని యాడ్ చేసుకుని కలుపుకోవాలి. ఎటువంటి ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. సన్నటి మంటపై బియ్యపు నూక ఉడికి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మొత్తం మిశ్రమం దగ్గర పడి ప్యాన్ నుండి సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్లేట్లోకి తీసుకోవాలి. మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ 2 నిమిషాల పాటు చల్లార్చుకోవాలి. 2 నిమిషాల పాటు చల్లారిన తర్వాత చేతిని తడి చేసుకుంటూ రౌండ్ బాల్స్ లాగా ఒత్తుకుంటూ ఉండ్రాళ్ళలాగా తయారు చేసుకోవాలి. మొత్తం నూకని కూడా ఉండ్రాళ్ళలాగా తయారు చేసి పెట్టుకోవాలి. ఉండ్రాళ్ళని మీకు నచ్చిన షేప్లో ఫ్లాట్గా కానీ ఓవల్గా రౌండ్గా ఎలాగైనా తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న ఉండ్రాళ్ళని ఆవిరితో ఉడికించాలి. ఇడ్లీ పాత్ర పెట్టుకుని 2 గ్లాసుల నీళ్లు పోసుకుని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. నూనెతో ఇడ్లీ ప్లేట్ని గ్రీస్ చేసుకుని ముందుగా మనం తయారు చేసుకున్న ఉండ్రాళ్ళని ఇడ్లీ ప్లేట్లో తీసుకోవాలి. తర్వాత ఇడ్లీ పాత్రలో ప్లేట్ని పెట్టుకుని మీడియం ఫ్లేమ్ పైన 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత తీసుకున్నట్టయితే వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాలు రెడీ అయిపోయినట్టే. చూశారుగా, చాలా సింపుల్గా ఉండ్రాలని తయారు చేసుకుని వినాయకుడికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.